हेलो अंडी वेलकम टू आलूस किचन इप्पुडु नेनु चिकन वेपुडु चाला ईजीगा चाला सिंपल गा एला चेसुकोवालो चूपिस्तानंडी। मुंदुगा नेनु पेद्द आनियन ओकटि तीसुकुन्नानु, ओक 4 5 चिल्लीस तीसुकुन्नानंडी, ओक रेम्म करिवेपाकु तीसुकुन्नानु। स्टव वेलिगिंचि बांडी पेट्टुकोनि ओक 2 स्पून्स आयिल् अयिते तीसुकुन्नानंडी। पेद्दगा आयिल् एमी पट्टदन्नमाट। 1/2 किलो चिकेन कोसम ई प्रिपरेशन अवुतुंदि। ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలండి। కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 2 ఇలాచి, ఒక 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి। వేసుకొని ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలండి। ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అలాగే చిల్లీ అలాగే కరివేపాకు వేసుకొని మీడియం లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి। ఈ చికెన్ వేపుడు చాలా చాలా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియన్స్ తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట। సాంబార్ లోనికి గాని, రసం లోనికి గాని, సైడ్ డిష్ గా చాలా బాగుంటుందండి। మీరందరూ తప్పకుండా ట్రై చేయండి। ఇవన్నీ కూడా మక్కడానికి ఒక 5 నిమిషస్ టైం పడుతుంది కదండి। ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషస్ మగ్గనివ్వాలి। మూత పెట్టి తీసిన తర్వాత ఆనియన్స్ అయితే బాగా ఉడికినీ కదండి। ఇప్పుడు మనం ఒక ఫుల్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి। ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1/2 కిలో చికెన్ ని ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా వాష్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి। వాటర్ తోనే 50% ఉడికిపోతుంది। వాటర్ అంతా లేకుండా ఇలా డ్రైగా అయిపోయినప్పుడు ఒక 2 టీ స్పూన్స్ కారం తీసుకున్నాను, ఒక ఫుల్ స్పూన్ salt తీసుకున్నాను, ఒక 1/2 టీ స్పూన్ పసుపు తీసుకున్నాను। ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఒక 5 నిమిషస్ అయితే బాగా కలుపుతూనే ఉండాలండి। అడిగంట ప్రమాదం ఉంది కనుక ఆ వాటర్ ఏం లేకుండా అలా డ్రైగా అయిపోయిన టైంలో ఒక ఫుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసుకున్నాను। వేసుకొని బాగా డ్రై అయిపోయిన తర్వాత చికెన్ వేపుడైతే రెడీ అయిపోయిందండి। ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే। చాలా చాలా టేస్టీగా ఉండే ఈ చికెన్ వేపుడు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను। ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।